నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వంటలు. ఈరోజు నేను మీకు చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా నేర్పించబోతున్నానండి. బేసిక్ మెథడ్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి, బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఇందులో ఒక 4 ఎగ్స్ని నేను కొట్టి పెట్టానండి. ఇది ఇందులో పోసుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలండి. కొంచెం ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మనము స్పూన్తో దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ లాగా. నేను ఇదివరకు పెద్ద పెద్ద పీసెస్ వచ్చే రకంగా ఎలా చేశానో ఇంకో వీడియోలో చూపించానండి. ఇప్పుడు ఎగ్కి మంచి కాంబినేషన్ అయిన మిరియాల పొడిని కొంచెం యాడ్ చేశాను, ఒక టీ స్పూన్ వరకు. ఇది యాడ్ చేసిన తర్వాత మంచిగా బీట్ చేసుకోవాలి. ఇలా ఇది డ్రై అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మిరియాల పొడి వేయడం వల్ల చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్ అనేది. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకాస్త నూనె యాడ్ చేసి ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న మిర్చి, పచ్చిమిర్చి వేసి మంచిగా గోలిన తర్వాత ఇందులో మనము ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. కొంచెమే ఫ్లేవర్ కోసం, జస్ట్ ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి, మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని ఇందులో వేసేసుకోవడమేనండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా, ఇప్పుడు మనము ఇందాక బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులో వేసేసేయాలి, ఎగ్ పీసెస్ని. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది మొత్తం హై ఫ్లేమ్లోనే చేయాలి ఇదంతా. తర్వాత లాస్ట్కి మనము ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు సిమ్లో దమ్ చేసినట్టు చేయాలండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి చాలా బేసిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ వేలో చేసినా కూడా. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రవంతి వంటలు.